हेलो एवरीवन, वेलकम टू एचपी तेलुगु व्लॉग्स। ना वीडियोस फर्स्ट टाइम चूस्तुंटे प्लीज डू सब्सक्राइब एंड नोटिफिकेशन्स कूडा टर्न ऑन चेयंडी, अप्पुडैना कोत्त वीडियोस मिस अवकुंडा चूडगलुगुतारु। अंड इवाल वीडियो वच्चेसि ईवनिंग व्लॉग। महेश बंगारुकी कोल्ड अयिंदी, एंत सिक्कुगा पच्चिंदो चूडंडी। चेप्पु एमैंदी बेबीकि, एमैंदोल्ले बेबी सिक् अयिंदी चेप्पु। बेबी कोल्ड अयिंदी, ना नेम चूसाडु అదేంటిది? అది కోల్డ్ అయితే ఫీవర్ చూడాలి దాంతో. బేబీకి ఎందుకు అయింది కోల్డ్? అది అక్కడ బయట అయితే బయట బయట దాకు బయట వెళ్తే చల్లగా కోల్డ్ అయిపోయింది అంటే బోడడానికి. పాపం పొద్దున్నుంచి పడుకోనే ఉంది, మధ్యాహ్నం అన్నం తినింది, కొంచెం పడుకోబెడితే మళ్ళీ లేచేసింది నిద్ర రాలేదని, మళ్ళీ వచ్చి సోఫాలో పడుచుంది. మధ్య రెస్ట్ తీసుకోమన్నారు. చిట్టు పిల్ల వేడిగా ఉంది మా ఒళ్ళు. ఎక్కడ మధ్య ఉంది తగ్గిపోయింది? తగ్గిపోయిందా? సరే మందు తాగావా? మళ్ళీ సాయంత్రం తాగాలి. ఓకే, ముక్కులో ఒక డ్రాప్స్ వేసేదా? సరే రెస్ట్ తీసుకో. ఇంక చాలు, వస్తా నేను అక్కడ. అది స్టవ్ మీద వాటర్ పెట్టేసి వచ్చా. కాళ్ళు నొక్కుతాను అక్కడ, వేరు నీళ్ళు పెట్టేసి వచ్చాను బేబీ. నా స్టవ్ మీద కార్న్, ఈవినింగ్ ఇప్పుడు 5 అయింది అన్నమాట టైమ్. దాని ఏమంటారు, స్వీట్ కార్న్ పెట్టాను ప్రెషర్ కుక్కర్లో. ఐ డోంట్ నో ఎలా కుక్ చేయాలో, బట్ ఇన్స్టా పాట్లో అయితే చాలా సింపుల్, జస్ట్ 4 మినిట్స్ పెడితే చాలు. అది పెట్టేసి వచ్చాను. ఇంకా ఎష్పి కోసం రాగి జావ చేస్తున్నాను, రాగి మాల్ట్. తాగుతావా? అలా చెప్తుంది కానీ తాగిపించేటప్పుడు చాలా పెద్ద పని అది. కొంచెం పాలు కానీ పెరుగు కానీ మిక్స్ చేసి తాపిస్తే బాగుంటుంది పిల్లలకి. ఈవినింగ్ కదా, సో నేను మోస్ట్లీ మిల్క్తో తాపించడానికి ట్రై చేస్తాను. తాగాలేసమ్మ, ఓకేనా? ఇంకా యశ్వికి చాలా కోల్డ్ ఉంది. సరిగా ఫుడ్ తినట్లేదు అనమాట. కోల్డ్ అయినప్పుడు తినాలనిపించేది కదా, సో అందుకని ఆఫ్టర్నూన్ లంచ్ సరిగా తినలేదని, సో రాగి మాల్ట్ చేస్తూ ఉన్నాను. రాగి మాల్ట్ ఇంతకుముందు వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అండ్ చాలా అంటే చాలా బలం పిల్లలకి. ఇది రెగ్యులర్గా ఇస్తే కూడా మంచిది, సమ్మర్ కాబట్టి. నేనైతే వింటర్లో కూడా ఇచ్చేదాన్ని యశ్వికి, బట్ ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్య అస్సలు చేయట్లేదు నేను, కుదరట్లేదు. అండ్ ఇంకా అన్ని ఫుడ్స్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇలాంటివి కొంచెం పక్కకి వెళ్ళిపోతాయన్నమాట. సో ఎప్పుడైతే సరిగా తినదో అప్పుడు చేసిస్తూ ఉంటాను ఇది. అండ్ అదే వాటర్ బాయిల్ అయిన తర్వాత అలా మిక్స్ చేసుకొని కలిపేయడమే. కోల్డ్ అయినప్పుడు మేము ఈ మెడిసిన్ వాడుతున్నాము, బాగానే పనిచేస్తుంది. ఒకటి డే టైంకి, ఒకటి నైట్ టైంకి, రెండు వస్తాయన్నమాట. మేము టార్గెట్లో కొన్నాం ఇది కోల్డ్ అండ్ మ్యూకస్కి. లాస్ట్ టైం కోల్డ్ అయినప్పుడు వాడాము, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాడుతూ ఉన్నాము. ఇది అండ్ విక్స్, ఆ తర్వాత బేబీ విక్స్, నేజల్ స్ప్రే అండ్ టెంపరేచర్ చూసేది ఒకటి మస్ట్ అనమాట. ఇవి లేకపోతే పిల్లలతో చాలా కష్టం. టైలనాల్ కూడా పెట్టుకోవాలి వీలైతే ఇంట్లో ఫీవర్ వస్తే చూసుకోవడానికి. నేను మాట్లాడుతున్నాను, లేసి వచ్చింది. ఏం మాట్లాడతాను బేబీ, ఏదో వీడియో తీస్తున్నాను. అక్షమ్మ ఎలా ఉంది? అక్షమ్మ బేబీకి ఇప్పుడు తగ్గిందా కోల్డ్? సరే నాన్న దగ్గర కూర్చోపో, నేను చేసుకొని వస్తాను నీకోసం. దాన్ని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను, లేదంటే బాగుండదు, పచ్చిపచ్చిగా ఉంటుంది. సో అది బాగా కలర్ చేంజ్ అయ్యి బాయిలింగ్ రావాలి, అప్పుడే కుక్ అయినట్టు. అండ్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది, లేదా ఉండలు కట్టేస్తుంది. స్టార్టింగ్లో అయితే ఉండలు కడుతుంది, తర్వాత అయితే సిమ్లో పెట్టేసి వదిలేస్తే బాయిల్ అయిపోతుంది.
ఫీవర్ వచ్చినప్పుడు తైలనాలు ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. తైలనాలు ప్రస్తుతానికి మేమైతే కొనలేదు ఇంకా, ఇవైతే పెట్టుకున్నాము ఎందుకంటే మోస్ట్లీ పిల్లలకి జలుబు దగ్గు ఇవే వస్తాయి. టెంపరేచర్ చూసేది ఎస్వి దగ్గర ఉంది, ఇవ్వదంట దాన్ని అమ్మ దాస్ పెట్టుకోనుంది. పిల్లక వేసుకోమన్నారు, పిల్లక అది క్లోజ్ చేయమ్మా, అది పాడైపోతుంది, ఖరాబ్ చేయొద్దు బంగారు, ప్లీజ్ క్లోజ్ ఇట్. ఒకసారి ఫోటో తీ, తీస్తున్నా చూపి. ఏంటది? థర్మామీటర్ అప్పుడు ఏమవుతుంది? దాచుకైపోతుంది కోయిదు. చూడండి ముక్కు తుడుస్తా. విక్స్, కోల్డ్ మెడిసిన్, థర్మామీటర్, ఇంకేం కావాలి యశమా? నేజల్ డ్రాప్స్, ఆ తర్వాత ఈ ముక్కు తుడుచుకోవడానికి సాఫ్ట్ టిష్యూస్. ఇవి లేకపోతే కష్టం, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తుడుస్తూ ఉంటాం కదా, అప్పుడు ముక్కు అబ్బా అయిపోతుంది. మీ దగ్గర పెట్టుకో, మళ్ళీ రెడ్ రెడ్గా అయిపోతుంది, ఏడుస్తారా, అందుకని అది కంపల్సరీ పెట్టుకోవాలి. మేమైతే కాస్కోలో కొనుక్కొచ్చుకున్నాము పెద్ద డబ్బా. క్లీనిక్స్ అల్ట్రా సాఫ్ట్ టిష్యూస్ అండ్ ఇంకా రాజాజావ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయి పైన ఒక లేయర్ లాగా వచ్చేసింది. ఇంకా దీన్ని పాలతో మిక్స్ చేసి యశ్వికి ఇచ్చేస్తాను. నీకోసం పాలు వేడి పెడుతున్నా బాబు, పాలు తాగుతావా? ఇందులో కాదు పాలు, ఇందులో ఆ నాన్నకి కార్న్ స్వీట్ కార్న్ అంత నొక్కొద్దు, మా ఖరాబ్ అయిపోతుంది. టూ నొక్కకూడదు. ఇప్పుడు స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ సాదా, జావా బేబీ కోసం, స్వీట్ కార్న్ నాన్న కోసం. తొక్కద్దేశమ్మా, ఎందుకలా తొక్కుతున్నావు? సోఫాలో కూర్చొని ఇవ్వదు, కింద కూర్చొని ఇవ్వదు, ఎక్కడ కూర్చున్నా పైన ఎక్కి తొక్కడమే పని. తొక్కుడు 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 వద్దేశమ్మా, అలా తొక్కద్దు బేబీ నొప్పి. మా అమ్మ నడు మీద కాలు పెట్టి పైకెక్కుతుంది ఊర్లే. వద్దు బేబీ, కొంచెం మందేసుకుంది, ఓపిక వచ్చింది, లేసేసింది చూడు. బజ్జు వేసమ్మా పోతాయి బేబీ నవ్వే. నొప్పి మా నొప్పి మా నొప్పి మా దిగుమా, బ్లెస్ యూ. నేను తుడుస్తా ఉన్నాను, రుద్దుకోవద్దు అలా నొప్పేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా కళ్ళు తుడుస్తారా? గా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది, ఈవినింగ్కి బెస్ట్ స్నాక్ అనమాట, హెల్దీ కూడా. కొంచెం బటర్, సాల్ట్, కొంచెం వాటర్ వేసి ఇలా నిలబెట్టేస్తే 4 మినిట్స్ ప్రెషర్ కుక్ పెడితే అంతే రెడీ అయిపోతాయి. ఒకటి పెట్టేశమ్మా, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెడదాము. ఇవి వేడి వేడిగా తింటే బాగుంటాయి, లేదంటే మళ్ళీ ఇవంతా పఫీగా ఉన్నదంతా సాఫ్ట్ అయిపోతుంది అనమాట, అంత బాగుండవు. స్వీట్ వేడి వేడి, దీని మీద కారం ఉప్పులు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు, బట్ నేనైతే ఏం వేయను, ప్లెయిన్గా తినేస్తాం. యశ్వి కొంచెం మందేసుకుంది, అంతే ఫుల్ హుషారు వచ్చేసింది, మళ్ళీ కూర్చొని ఆడుకుంటుంది. ఇంకా రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయింది, దీని ఇవాళ అయితే పాలతో మిక్స్ చేశాను. యూజువల్లీ అప్పుడప్పుడు పెరుగుతో కూడా, మజ్జిగతో కూడా మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను. అండ్ ఇవాళ అయితే మిల్క్తో మిక్స్ చేసి రెడీగా ఉంది తన కోసం రాగి మాల్ట్. తాగితే నీకు జలుబు తగ్గిపోతుంది చూడు, హాయిగా ముక్కులు గాలాడతాయి. పట్టు పట్టు.
తాగేది రేషమ్మ నీకు ఇష్టమైంది ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు ఇంత ముందు ఇండియాలో అంత నానమ్మ తాత వాళ్ళ ఇంట్లో ఫుల్గా తాగావు నువ్వు ఇది మర్చిపోయావు నువ్వు పట్టు డాలర్ స్టోర్లో ఏం కొన్నాను ఇప్పుడు చూపిస్తాను నీకు డాలర్ స్టోర్లో ఏం తీసుకొచ్చానో చూద్దామా ఇది స్ప్రే బాటిల్ ఒకటి తీసుకొచ్చాను $1 ఇవన్నీ ఏది కొన్నా $1 అండ్ ప్లేట్స్ తెచ్చాను $1 ఇది కూడా బట్ అంత క్వాలిటీ ఉండవు బట్ ఓకే ఏదైనా జస్ట్ అవసరానికి ఉంటాయని తీసుకున్నాను ఇవి కాస్కోలు అయితే చాలా ఎక్కువ వస్తాయి బాగుంటాయి క్వాలిటీ ఇవైతే నాకు తెలీదు బట్ అల్ట్రా క్వాలిటీ అని ఉంది చూద్దాం ఆ తర్వాత యశ్వి కోసం కొన్ని బుక్స్ కలరింగ్ బుక్స్ అవి కూడా తెచ్చాము అవి కూడా జస్ట్ $1 అంతే అవి ఆల్రెడీ తను తీసేసుకుంది కొన్ని అండ్ ఇది $1 3 ఉన్నాయి అండ్ ఇది కూడా $1 ఈ లిక్విడ్స్ యూజువల్గా కాస్కో అక్కడ తెస్తూ ఉంటాము బట్ నిన్న వెళ్ళాం కదా టైంకి ఇంట్లో అయిపోతుందన్నమాట సో ఒకటి తీసుకొని వచ్చాను ఆ తర్వాత ఇది కూడా $1 9 ఉన్నాయి స్లైడ్ అండ్ క్లిక్ మోడల్ ఇవి ఏంటంటే తక్కువ క్వాంటిటీగా కావాలి మనం ఎక్కువ వాడము జస్ట్ అవసరానికి అనుకుంటే ఓకే లేదంటే బల్క్లో కొనుక్కోవడమే బెటర్ ఇది కూడా $1 ఇవి టూత్ పిక్స్ ఇది కూడా $1 తర్వాత ఇది $1 ఇది కూడా $1 ఇది కూడా $1 ఎస్వి తెచ్చుకుంది యా యూ కెన్ టేక్ దిస్ ఇస్ $1 ఇది మ్యాగ్నెటిక్ ప్లానర్ ఫ్రిడ్జ్ కి దానికి పెట్టుకోవచ్చు పెన్తో పాటు వచ్చింది అనమాట ఏదైనా అవసరమైనవి ఏమైనా రాసుకోవచ్చు అని తీసుకొచ్చుకున్నాను నేను నోట్స్ ఇది కూడా $1 ఏదైనా ప్యాకెట్స్కి వాటికి పెట్టుకోవడానికి క్లిప్స్ ఈ 3 వచ్చి $1 పవర్ క్లిప్స్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఇవి రీయూజబుల్ వైప్స్ తీసుకొచ్చాను పేపర్ టవల్స్ మా ఇంట్లో ఒక రేంజ్లో వాడతామన్నమాట మేము సో ఇవేమైనా ఉపయోగపడతాయేమో అని తీసుకొచ్చాను కిచెన్లో వాడచ్చు బాత్రూంలో కిడ్స్ రూమ్ అండ్ మోర్ రీయూజబుల్ అనమాట ఇంకోటి $1 డిషెస్ క్లీనింగ్ కిచెన్ బాత్రూమ్ అన్నిటికీ వాడచ్చు 9 ఉన్నాయి $1 అన్న తర్వాత ఇది ఒకటి తెచ్చాను ఇది కూడా $1 ఎప్పుడైనా ఫుడ్ అది వేసుకోవడానికి ఇది విత్ మూత అనమాట ఇది తీసి మళ్ళీ మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు మూతలాగా $1 ఆ తర్వాత ఈ బాస్కెట్ ఒకటి తెచ్చాను యశ్వి ఫ్లష్ టాయ్స్ అవి వేసుకోవడానికి ఉంటాయి అని తీసుకున్నాను అనమాట జస్ట్ $1 ఇది కూడా యశ్వి లిప్స్టిక్స్ కూడా తెచ్చుకుంది $1 2 అనమాట అవి ఒకటి తన ఫ్రెండ్కి ఇచ్చింది ఒకటి తను పెట్టుకుంది ఇంకేం తెచ్చాము యశమ్మ అంతే కదా డాలర్ స్టోర్ షాపింగ్ హాల్ చూసారు కదా అది యాక్చువల్లీ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట అండ్ ఇప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్తూ ఉన్నామన్నమాట యశ్విని కూడా తీసుకొని చాలా మంది మానేశారు మాస్కులు మనం ఇప్పుడు నలుగురు వేసుకోకపోతే మన ముక్కలు మనకో ఒకలాగా అనిపిస్తుంది కదా అలాగే తీసేస్తున్నారు అందరు మాస్క్ వేసుకోవాలి గారు నిద్ర వస్తుందా ముక్కు తుడవాలా
అండ్ మేము రీచ్ అయిపోయాం అప్నా బజార్కి. ఫార్మర్స్ మార్కెట్ ఇక్కడ చాలా అంటే చాలా అన్నీ దొరుకుతాయి. చిన్న ప్యాకెట్ లేవే అన్ని పెద్ద పెద్ద ఏంటి అది తెలీదు. అన్నీ దొరుకుతాయి అప్నా బజార్లో. పౌడర్స్, పప్పులు, ఉప్పులు అన్ని రకాలు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. అది వాడలేదా? మక్కనే అంటే మక్కనే అంటే బట్టరా? అదే గార్లిక్ కూడా అమ్మేస్తున్నారు. అమూల్ది కూడా బాగానే ఉంటుంది అంటది. అది వేసుకుంటే స్టక్ అవుతావు నువ్వు. ఓకే ఒక కార్తున్నా. అదేదో డెకరేషన్ బేబీ. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఐ మీన్ వెజీస్, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా మునగాకు, గోంగూర ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేనైతే గోంగూర తీసుకున్నాను ఇవాళ. జింజర్ కూడా లేదు. చిన్న పీస్ ఒకటి తీసుకో. ఎండిపోయింది, ఇంకా పనికిరాదు అది. ఏం కాయలు అప్పుడేనా? ఏమైంది మా రెండు పట్టు నా మీద పెట్టు, నా కాలు మీద పెట్టు. సరే అంత పట్టుకోవాలంట ముందు. లెమన్ తీసుకుంటారా? ఏంటది ఇంట్లో చాలా ఉన్నాయి కదా. అదేంటి బేబీ చూడండి, అది ఇదా ఏదో వెళ్దాం కదా. పూజా సామాన్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పసుపుతో హోమంలో వేసేవి అలాంటివి కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ధూపము ఇంకా నాకు తెలియనివి కూడా అక్కడ చాలా ఉన్నాయి. ఎవరైనా పూజ కోసం కొనాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. మా షాపింగ్ అయిపోయింది. వీఆర్ డన్ విత్ షాపింగ్ అండ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. షాపింగ్ అయిపోయింది, ఇండియన్ స్టోర్ షాపింగ్ అండ్ బ్యాక్ టు కార్. చీకటి అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం కొన్నామో చూపిస్తాను. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్ లో కూడా సర్దాలి. ఇప్పుడైతే మురళి కార్ లో సర్దుతున్నాడు అంటున్నాడు అనమాట, మీరు మాత్రం రావద్దు షాపింగ్ కి అని. నేను ఒక్కడనే వస్తాను అని, ఎందుకంటే కనిపించింది అని కొనేస్తామని. అండ్ సమోసాలు కూడా కొన్నాడు మురళి. నాకు ఇప్పుడే తెలిసిందే సమోసా తీసుకున్నాడని. మేము వేరే ఆంటీ వాళ్ళు తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం అనమాట. నౌ ఇట్స్ టైమ్ టు ఏంటి బేబీ, ఏం చేయాలి కారులోకి రాగానే? మనము శానిటైజర్ వేసుకోవాలి కదా, మర్చిపోయావా? అయ్యో ఎక్కడ ఉన్నావు నువ్వు, కనపడట్లేదు.
ఆ అమ్మాయి లాలీపాప్ అడిగి మరీ ఇచ్చింది పాపకి లాలీపాప్ లాలీపాప్ అంటే యశ్వి మేము ఇవ్వలేదు అన్నమాట జలుబు ఉంది వద్దు అని బట్ అక్కడ బిల్లింగ్ వేసి అమ్మాయి పట్టు ఆచే పట్టు అక్కడ బిల్లింగ్ వేసి అమ్మాయి వచ్చి మరీ యశ్వి దగ్గరికి వచ్చి నీకు కావాలా లాలీపాప్ ఏ కలర్ కావాలి చెప్పు అని అడిగి మరీ పింక్ కలర్ అనింది యశ్వి ఇచ్చింది అండ్ థ్యాంక్ యూ అక్క చెప్పింది మళ్ళీ బాయ్ చెప్పు అని నేనంటే వెళ్ళి బాయ్ ఆంటీ అని నేను బాయ్ చెప్పమని మన ఫ్లోర్ లో ఆంటీ కనిపించింది కదా ఆ ఆంటీకి బాయ్ చెప్పమంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బాయ్ ఆంటీ అని అంటుంది అప్పుడే అక్క అని అప్పుడే బా ఆంటీ అంటుంది చిన్న మేము అప్పుడే నిద్రపోయాను ఇంటికి వెళ్ళి తింటావా ఇప్పుడే తినేద్దామా ఓకే లాలీపాప్ తింటే ముక్కు అబ్బా అయిపోతా చూస్తున్నాను దాబెట్టుకొని బేబీ సిక్ లేకుండా బాగున్నప్పుడు తినాలి యశమా డాక్టర్ కి ఫోన్ చేస్తా నేను నువ్వు అది ఓపెన్ చేయి నీ డాక్టర్ ఏది ఫోన్ ఇక్కడే ఉంది చేసేదా బేబీ జలుబు ఎక్కువ అవుతుంది మా కానీ మనం ఎట్లా ఆపుతాము సౌజీ అది తీసుకో లాలీపాప్ కవర్ లై నువ్వు ఇటు పక్క సీట్ లో కూర్చుంటే తినడానికి అవుతుంది ఎంత ఇది సమోసా రూపాయి ఓకే సైజ్ చిన్నా ఇంత ముందు ఎంత పెద్ద సమోసా ఇచ్చాడు కదా మన ఇంటి పక్కన అతను సైజ్ తగ్గిపోయింది రేట్ పెరిగిపోయింది $1 కి పెద్ద సమోసా షాప్ పెట్టిన కొత్తలు తినలేకపోయి వాళ్ళం ఇచ్చాడమ్మ జలుబు ఎక్కువ అవుతుంది సౌజీ మార్నింగ్ సన్ వచ్చినాక ఇస్తాను ఏమి తీద్దామా అమ్మా ఇదేంటిది ఫ్రోజన్ పెట్టేసా అది ప్యాకెట్ అమ్మకి ఉప్మా మొత్తం పెట్టేస్తా ఈరోజు ఇవన్నీ వెజిటేబుల్స్ గోంగూర వల్ల వాళ్ళు కూర్చోని ఆకులు వల్ల గోంగూరని బెండకాయ వంకాయ ఇది పుదీనా హై ఇంకా ఉన్నాయి ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి కొత్తిమీర ముల్లంగి హై డో రాడిష్ హై అయిపోయింది హై ఏ క్యా హై ఆపో పతా హై నింబూ బోల్తే హై క్యా బోల్తే హై ఇస్కో నింబూ ఆపకా నామ్ క్యా హై అంబ్రెల్లా నామ్ అంటే పేరు మీ పేరేంటి అప్ప నామ్ క్యా హై హిందీ బేబీ అది మేరా నామ్ మేయా నామ్ నామ్ అశ్వితా అశ్వితా మే అశ్వితా హూ మే అశ్వితా హూ దేఖో కరేలా దేఖో కరేలా దేఖో కరేలా అంటున్నావు కూడా आपका नाम क्या है आए। मेरा नाम कौन हो तू तू कौन हो तुम ఎలా వాడాలో చూడాలి నాన్నకి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇదే మా ఇండియన్ స్టోర్ షాపింగ్. ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.